సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం పొడిగపల్లి గ్రామంలోని వడ్డర కాలనీలో గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇరవై కుటుంబాలకు పది కేజీల బియ్యం మరియు నిత్యావసర సరుకుల పంపిణీ ఈ కార్యక్రమానికి ఏఎస్బి రాష్ట్ర అధ్యక్షులు గవ్వ వంశీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఉస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రారంభమైనప్పటి నుండి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా బలహీన వర్గాలకు మరియు పేదలకు సేవ చేయడానికి ముందు ఉన్నామని తెలియచేశారు ఈ తరుణంలో మే మూడు లాక్డౌన్ అయిపోయేంత వరకు కూడా ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలైతే పక్క రాష్ట్రంలో పక్క జిల్లాలో ఉన్న ఈ ప్రాంతంలో నివసించే ఏ వ్యక్తి అయినా ఒక పూట కూడా ఆకలితో అలమటించద్దనే సంకల్పంతో లక్ష్యంతో మేము అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం ఇందులో భాగంగా దాదాపుగా గత ఐదు రోజులుగా మనం బియ్యం పంపిణీ ప్రారంభించాం ఇప్పటికే యాభై పైచీరిక క్వింటాల బియ్యం అదే అదేవిధంగా ఈ లాక్డౌన్ పూర్తయ్యేంతవరకు కూడా దాదాపుగా వంద క్వింటాల బియ్యం మరియు ఒక ఐదు వేల కుటుంబాలకు మేము సరుకులు పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాలందరూ కూడా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు బలహీన వర్గాల సహాయం చేయడం కోరుతా ఉన్నాం గవ్వ వంశీధర్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఏఐఎస్బి తెలంగాణ ఓకే